టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా రాష్ట వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో టీడీపీ ఇన్ఛార్జ్ బాడీటి చంటి ఆధ్వర్యంలో సాధన దీక్షలు చేపట్టారు. కరోనా కట్టడి విషయంలో అనంతరం బాధితులను ఆదుకోవడంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఆదుకోవాలని కోరుతూ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన సాధన దీక్ష చంద్రబాబు నాయుడు పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు చూసుకుంటే ఏలూరు అసెంబ్లీలో బడేడి చంటి గారి ఆధ్వర్యంలో సాధన దీక్ష చేస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్, మీరు చెప్పండి, ఈ సాధన దీక్ష అసలు ఎందువల్ల చేస్తున్నారు, దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే? ఈ కరోనా బాధితులకి సాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏదైతే మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సాధన దీక్ష చేస్తున్నారో ఆయనకి సంఘీభావంగా మేమందరం కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ సాధన దీక్షకి సంఘీభావంగా కూర్చోవడం జరిగింది. అలాగే ఈ రోజున మరి వారం రోజుల నుంచి కూడా మేము ఏదైతే ప్రధాన డిమాండ్లు పెట్టి మేము అయితే ఏదైతే నిరసన తెలియపరుస్తున్నామో ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఉద్దేశంతో మరి మా నాయకులు సాధన దీక్ష కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి మరి ప్రధాన డిమాండ్లు అయినటువంటి ఏదైతే కోవిడ్ మరణించే కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ఆక్సిజన్ మరణాలకి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ఏదైతే చిరు వ్యాపారులకు కానీ అలాగే ప్రైవేటు ఉపాధ్యాయులు టీచర్లు ఉన్నారో వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, అలాగే తెల్ల కార్డు రేషన్ వాటర్లందరికీ కూడా 10,000 రూపాయలు సాయం అందించాలని, ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో మరి దహన సంస్కారాల నిమిత్తం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఆచరణలో అది ఎవరికీ కూడా అందలేదు. మరి కరోనా మరణాలు అనేది ఎవరు చనిపోయారో వాళ్ళందరినీ కూడా జన్మ మరణ ఆఫీస్లో నుంచి తీసుకుని వాళ్ళందరికీ కూడా 15,000 వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు. ఏదైతే మరి పాదయాత్రలో 4 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తాను అధికారంలోకి రానుతోటి అని చెప్పి ఈ రోజున 10,000 ఉద్యోగాలే ప్రకటించిన యువత అంతా కూడా ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలియపరుస్తుంది. అలాగే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మరి ఇల్లు కట్టిస్తామని చెప్పి దొంగ హామీ ఇచ్చి ఇవాళ ఏదైతే శంకుస్థాపన చేసుకోవట్లేదో వాళ్ళ ఇళ్ల పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా మా తెలుగుదేశం పార్టీ అండగా ఉండి రేపు పొద్దున వాళ్ళకి ఇల్లు కట్టించేంత వరకు కూడా మా కార్యక్రమాన్ని ఉద్యమం చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారితో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దీక్ష చేస్తున్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి ఎందువల్ల. ముందుగా గత సంవత్సరంన్నర నుంచి కూడా ఈ కోవిడ్ ఒక విపత్తు వలన ఎంతోమంది మరణించడం జరిగింది. ఈ మరణించిన వారందరికీ కూడా మా యొక్క శ్రద్ధాంజలి తెలియచేస్తున్నాము. ఇవి ప్రభుత్వ మరణాలుగానే మేము పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే సెకండ్ వేవ్ వస్తుందని చెప్పి WHO ఎంత, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ముందస్తుగా ఎంత ఇచ్చినప్పటికీ కూడా, ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, ఆక్సిజన్ ఉన్నటువంటి బెడ్స్ని అరేంజ్ చేసుకోకపోవడం, సరైనటువంటి మందుల్ని అరేంజ్ చేసుకోకపోవటం, ఇవన్నీ కూడా ప్రభుత్వ యొక్క వైఫల్యాలుగా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ రోజున ఇంతమంది మరణాలు కారణం కేవలం ప్రభుత్వంగానే భావించాల్సి వస్తుంది. సరే, జరిగినటువంటి మరణాలను మనం పూడ్చలేం కాబట్టి కనీసం వారికి మనం ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి మా డిమాండ్గా ఈ రోజున మేము సాధన దీక్ష చేయడం జరుగుతుంది. ఆ డిమాండ్లుగానే ఈ రోజున మేము ఇక్కడ నిరాహార దీక్షను కూడా చేయడం జరుగుతుంది బడేటి చెంట అనే ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ. మనతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా SSL నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, మీరెందువల్ల దీక్ష? ఇవాళ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి సాధన దీక్షకు మద్దతుగా ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ చంటి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలే సమాజం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. రాజకీయ నాయకుడికి ప్రజల యొక్క సమస్య మీద స్పందించటమే మున్ముందు. ఇవాళ రాష్ట్రంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, అతను ఎప్పుడూ కూడా ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి ఆ సమస్య దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కారం చేశారు. ఉదాహరణకు ఉర్దూ తుఫాను ఆ రోజున జరిగినటువంటి సంఘటనలో కొన్ని నెలలు పడుతుంది అన్నారు. అటువంటిది నెలలోపే మరి రాష్ట్ర యంత్రాంగాన్ని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ని, మంత్రులందరినీ కూడా అక్కడికి రప్పించి
వితిన్ 1 మంత్ లోనే దాన్ని పునర్నిర్మాణం వైభవంగా నిర్మించిన ఘనత. ఇవాళ 2 సంవత్సరాల నుంచి కరోనా రాష్ట్రంలో విజృంభిస్తున్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి కనీసం అడుగు బయట పెట్టుకోకుండా వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ మరి చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉంటే మనకు దౌర్భాగ్యం. మేము ఒకటే చెప్తాం, ఇటువంటి పరిస్థితుల్లో కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా రహితమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేవాడు అని చెప్పి చెప్తున్నాం. మరి ఈ యొక్క ప్రజా సమస్యల మీద రాను ఇది అంతం కాదు, ఆరంభం. రోడ్లెక్కి ఈ యొక్క ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల్ని, ప్రజలు వ్యతిరేక విధానాన్ని ఖండిస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అది ఎలా చూసుకుంటే ఏలూరు పార్లమెంట్ అసెంబ్లీ పరిధిలో చూసుకుంటే మొత్తం బడేడి చంటి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు దీక్ష సాధన దీక్ష అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఏలూరు నుంచి కెమెరామెన్ రాజుతో రాంబాబు, సివిఆర్. పోలవరం ప్రాజెక్టు కోసం భూమి